క్రీస్తు పునరుద్ధానుడైన అయ్యాడు అని చూసిన వారు తోమా గారి దగ్గరికి వచ్చి ఈ మాట చెబుతున్నారంట, యేసు క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, మేము చూశాము అంటే. ఆయన అడిగే అనుమానం ఏంటి తెలుసా? నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి ఏంటంట, ఆయన చేతుల్లో మేకుల గుర్తు చూసి అంట, నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి, ఆయన వేలు మేకుల గుర్తులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కాని, నా చెయ్యి ఆయన ప్రక్కన ఉంచితేనే కాని, నమ్మనే నమ్మనని వార్త చెప్తున్నాడు. తోమా గారు స్పష్టముగా అడుగుతున్నాడు, ఆయన చేతుల్లో ఆయన గాయాలలో వేలు పెట్టి నేను చూడాలి అంట అని అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడ అనుమానిస్తున్నావు? ఇది నీ జీవితంలో అనునయించుకోవాల్సిన ముఖ్యమైన సమయము. నా కూతురి వివాహం జరిగితేనే గాని నేను యేసు ప్రభువుని నమ్మను అని చెప్పగలవా? అర్థం చేసుకోండి, దేవుడు ఈరోజు నీతో స్వయంగా మాట్లాడుతున్నాడండి. నా జీవితంలో నా అప్పు తీరిస్తే కానీ నేను యేసు క్రీస్తుని నమ్మనే నమ్మను, నా జీవితంలో దేవుని ఉద్దేశం నెరవేరితేనే కానీ యేసు క్రీస్తుని నమ్మనే నమ్మను అని కనీసం చెప్పమంటున్నాడండి. నువ్వు చెప్పలేకపోతున్నావు, ఎంతో కాలంలో నామకార్థ భక్తితో ముందుకెళ్ళిపోవాలనుకుంటున్నావు. అందుకే నిజమైన క్రీస్తు సవహాసం లేదు, క్రీస్తు స్నేహ బంధాన్ని గ్రహించుకుంటలేదు. ఈరోజు నీకు ఒక సలహా కావాలంటే మనుషుడి దగ్గరికి వెళ్తున్నావు. దేవుడు ఈరోజు నీకు సలహా ఇస్తానంటున్నాడు, భద్రత ఇస్తానంటున్నాడు, క్షేమం ఇస్తానంటున్నాడు, ఆయన మాట్లాడతానంటున్నాడు, ఆయన నీకు జీవితంలో క్రియ చూపిస్తానంటున్నాడు. ఏ శక్తిని చూసి నువ్వు గర్విస్తున్నావేమో, నీ తెలివిని చూసి గర్విస్తున్నావేమో, ఈ మాట నువ్వు అర్థం చేసుకోవాలంటే నీ జీవితంలో ఉన్న అనుమానాన్ని భద్రముగా దేవుని దగ్గరికి తీసుకొచ్చి పెట్టాలి. నీ జీవితంలో ఉన్న ఆ శోధనని భద్రంగా తీసుకొచ్చి ఈరోజు దేవుని దగ్గర పెట్టాలి. అది శారీరకంగా అయినా, మానసికంగా అయినా, అలా ఆర్థికంగా అయినా, లోకరీతికి సంబంధించింది అయినా, నువ్వు దేవుని సన్నిధిలో ఒక పగిలిపోవాల్సిన పాత్రని ఎలా పెడతామో, ఎలా దాన్ని పట్టుకుంటామో, నీ జీవితాన్ని అలా పట్టుకుని దేవుని దగ్గర తీసుకురావాలి. ఈరోజు ఈ అనుమానానికి నీకు జవాబు కావాలంటే యేసుక్రీస్తు నా కొరకు మరణించాడు, పునరుద్ధానుడయ్యాడా లేదా అని అనుమానిస్తున్నావంటే నా జీవితంలో ఒక అద్భుతం చూపించయ్యా, నేను నమ్ముతానని చెప్పాలి. విశ్వాసంతో, పట్టుదలతో అడిగి శోధించి చూడాలి. 3.5 సంవత్సరాలు దేవుడు ఆ శిష్యులతో ఉన్నాడు. ఆయన స్నేహ బంధాన్ని వారు రుచి చూశారు. నువ్వు ఎంతకాలం దేవుని దగ్గర ఉన్నావు? ఎంతకాలం అయింది రక్షింపబడి? 3 నెలలైందా? 1 సంవత్సరమైందా? 3 సంవత్సరాలైందా? 10 సంవత్సరాలైందా? 30 సంవత్సరాలైందా? ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని రోజులవనే, నువ్వు ఈరోజు యేసు క్రీస్తుని అడగడానికి కావలసిన విశ్వాసము, నీ అనుమానాన్ని తీర్చుకోవాలనే ధైర్యముని ఈరోజు నీ హృదయంలో అనుగ్రహింపబడితేనే నీకు జవాబు దొరుకుతుందండి, లేకపోతే దొరకదండి. చూడకుండా నమ్మేవారిని దేవుడు ఎదురు చూస్తున్నాడంట. చూడకుండా నమ్మిన వారిని చూస్తే కావాలంటే నీకు కనిపిస్తానంటున్నాడు. నువ్వు రెండూ చేయకుండా నువ్వు జీవితంలో ఎంతో నష్టపోతున్నావు. దేవుని చిత్తం చేయకుండా, దేవుని సహాయం కోరకున్నా, దేవుని ఉద్దేశాన్ని కోరకున్నా ఎందుకు అనుమానిస్తున్నావు తెలుసా? నిన్ను నువ్వు భద్రపరచుకోవడానికి అనుమానిస్తున్నావు, నిన్ను నువ్వు క్షేమపరచుకోవడానికి అనుమానిస్తున్నావు, నిన్ను నువ్వు అయ్యో మళ్ళా నేను నమ్మితే మరలా బాధపడాల్సి వస్తుందేమో, వీరు చెప్పింది వింటే అప్పుడే భరించలేకపోతున్నాడు ఆయన, ఇప్పుడే భరించలేకపోతున్నాడు తోమా. తోమా అక్కడ ఏమవుతుందంటే భరించలేని పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు, ఆయన భద్రత చూసుకుని మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని సేవకి రావాలనుకున్న వారైనా, దేవుని పనిలో నేను ఉండాలి అనుకుంటున్న వారైనా, నేను రక్షింపబడి నా హృదయాన్ని కాపాడుకోవాలనుకుంటున్న వారు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? భయపడుతున్నారు, అనుమానిస్తున్నారు, దేవుణ్ణి అనుమానిస్తున్నారు. దేవుణ్ణి అనుమానిస్తే మన జీవితంలో దిక్కు లేదండి, అర్థం చేసుకోండి, దిక్కు లేదు. నువ్వు దేవుడు నిన్ను సృష్టించిన వాడు, నువ్వు ఎలా ఉన్నావో అలా నిన్ను ప్రేమిస్తానంటున్నాడు. ఈరోజు ఆయన నీ అనుమానం చూసి కలవరపడతలేదు. ఈరోజు యేసు ప్రభు నీకు ఒక నిరీక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు, ఆయన సమయంలో ఇవ్వాలనుకుంటున్నాడు, ఆయన సమయంలో నీకు రుజువు ఇవ్వాలనుకుంటున్నాడు, నీ విశ్వాసాన్ని పరిశీలించి ఇవ్వాలనుకుంటున్నాడు. ఒక వారంలోనే ఏ దేవుడు నెక్స్ట్ రోజే వచ్చేసి ఉండొచ్చు కదా, ఎందుకు యేసుక్రీస్తు నెక్స్ట్ రోజే రాలేదు? ఈరోజు అనేక మంది విశ్వాసం ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు స్నేహం నాకు ఈరోజే కావాలి, ఈరోజే వచ్చేయాలి, ఈరోజు అడిగే రేపే జరిగిపోవాలి, రాత్రికి రాత్రే జరిగిపోవాలి అని అనుకుంటున్నావు నువ్వు, అందుకే జరగట్లే నీకు. ఒక వారము తర్వాత మరలా ప్రభు ఆ గదిలోకి వస్తున్నాడంట. ఆ గదిలోకి వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందో ఆలోచించాడు. చదవండి తర్వాత. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా
యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతిలో చూడుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అక్కడ స్పష్టంగా చెప్పబడుతుందండి, మరలా 12 మంది, ఈసారి 12 మంది శిష్యులు కలిసి ఒకే గదిలో ఉన్నారు. ఆ గది, అక్కడ ఏం రాయబడుతుందంటే తలుపులు వేయబడి ఉన్నాయంట. తలుపులు వేయబడి ఉన్నాయి, తలుపులు తాళాలు వేసి ఉన్నాయి. ఇంక బయటికి ఎవరు వెళ్ళలేరు, బయట నుంచి లోపలికి ఎవరు రాలేరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు భయంతో ఉన్నారు. ఆ శిష్యులందరూ ఎలాంటి భయంతో ఉన్నారు తెలుసా? ఎప్పుడు ఎవడొస్తాడో, ఎత్తుకెళ్తాడో ఆ దేవుని దగ్గర ఉన్న శిష్యులు, వెళ్ళి ఎత్తుకెళ్ళిపోదాము అని అనుకుంటూ ఉన్నారు. అటువంటి సమయంలో, ఆ భయంలో కూర్చునున్న సమయంలో, యేసుక్రీస్తు శారీరకంగా లోపలికి వస్తున్నాడండి. శారీరకంగా లోపలికి వస్తున్నాడండి ఆయన. ఆయన లోపలికి వచ్చిన వెంటనే వాళ్ళు భయపడిపోతారేమో, ఇదేమన్నా ఆ దయ్యమేమో ఆత్మేమో అని భయపడిపోతారని యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మీకు సమాధానం కలుగును గాక. నీ సమస్యకి ఈరోజు పరిష్కారము ఎక్కడా లేదనుకుంటున్నావు నువ్వు? నీ భయానికి ఎక్కడ, సమస్యకి ఎన్నో ప్రయత్నాలు చేసేసాను, అన్ని ద్వారాలు ముయ్యబడిని అంటే ఆ ద్వారం, ముయ్యబడిన ద్వారంలో యేసుక్రీస్తు లోటుకు వస్తానంటున్నాడు. నీ జీవితంలోకి, నీ భవిష్యత్తులోకి వస్తానంటున్నాడు, నీ బ్రతుకులోకి వస్తానంటున్నాడు, నీ పరిస్థితుల్లోకి వస్తానంటున్నాడు, నీ ఉద్దేశంలోకి వస్తానంటున్నాడు. ఆయన ఈరోజు యేసుక్రీస్తు నీకు రుజువు ఇస్తానంటున్నాడు. ఆయన వ్యక్తిగతంగా రుజువు ఇస్తానంటున్నాడు. ఆయన వచ్చి తోమా ఎక్కడున్నాడో అడిగి తోమా దగ్గరికి వెళ్ళి చేయి చూపించాడు. మరలా తోమా ప్రార్థన చేశాడో లేదో, అడిగాడో లేదో, అక్కడ లేదు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దేవుని దగ్గర ఒక్కసారి నీ సమస్యను చెప్తే దేవుని సమయంలో నీ దగ్గరికి వస్తాడు, దేవుని సమయంలో నీకు రుజువు ఇస్తాడు. అవిశ్వాసివి కాకుండా విశ్వాసివిగా ఉండు అని దేవుడు నిన్ను అనాలంటే అప్పుడు ఏంటి అర్థం? నువ్వు రుజువు అడుగుతున్నావు అనమాట. రుజువు నీకు ఇస్తానంటున్నాడు, ఇచ్చి నీకు ఆ ప్రూఫ్ కూడా ఇస్తానంటున్నాడు. ఆ మాట తర్వాత మాట కూడా చదువుతామండి. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. అసలు ఈ మాటకు అర్థం ఏంటి? చూచిన నమ్మిన వారికి ఏంటంట? ధన్యులంట. చూడకుండా నమ్మితే ధన్యులంట. ఏది నిజం? నీకు ఏది కావాలో అది అనుకూలంగా మార్చుకుంటున్నావు అనమాట. నీకు ఏది కావాలన్నా అది అనుకూలంగా నేను చూస్తేనే నేను నమ్ముతాను, నేను ధన్యుణ్ణి అవ్వాలి. ఎలా కుదురుతుంది? క్రీస్తు నీతో సహాయం చేయనని చెప్పట్లా, ఆయన నీకు కావాల్సిన క్షేమం ఇస్తానంటున్నాడు. ఆయన హృదయంతో నీతో మాట్లాడుతానంటున్నాడు, నీకు చూపిస్తానంటున్నాడు, ముందు జాగ్రత్త చేస్తానంటున్నాడు, నీ జీవితాన్ని స్పష్టంగా నడిపిస్తానంటున్నాడు. అండి, ఒక్కొక్క విధంగా నీ పాపాన్ని కొనుక్కోగలిగింది యేసు ప్రభు ఒక్కడే. ఎవ్వరు కొనుక్కోరు నీ పాపాన్ని, నీ శిక్షను ఎవ్వరు ధరించరు, నువ్వు చేసిన పొరపాటులు ఎవ్వరు తీసుకోరు. నీకున్న అనుమానాలు దేవుని దగ్గరికి తీసుకొస్తే ఈరోజు నీకు జవాబు దొరుకుతుంది అంటున్నాడు ప్రభు. అక్కడ తోమా దేవుని చూపించిన వెంటనే నమ్మాడు. ఆయన వెంటనే నమ్మాడు. ఇప్పుడు నేను నమ్ముతున్నానయ్యా అని అన్నాడు. దేవుడు నీకు తెలియజేసిన వెంటనే, నేను దేవుడు నీకు చెప్పిన వెంటనే నువ్వు నమ్ముతున్నావా, ఇంకా అనుమానిస్తున్నావా? నీ జీవితంలో క్షేమంగా ఉండాలి అనే రుజువు నీకు కావాలంటే నీ అనుమానానికి జవాబు క్రీస్తు దగ్గర మాత్రమే ఉంది. క్రీస్తు దగ్గర మాత్రమే ఉంది. దేవుడు చెప్తున్నాడు వాక్యం చదివాయా నీ జీవితంలో బాగుపడతావు, దేవుని ప్రార్థన చేసుకోయా దేవుడి సమయం దేవునికి పోయా దీవించబడతావు, దేవునితో గడిపోయా దేవుడు ఆశీర్వదిస్తాడు నీకు, నీ సొంత ఇష్టాలు అంటే చెప్పాయా, నీ అనుమానం ఉంటే చెప్పాయా దేవుడు తీరుస్తాడు అంటున్నాడంటే తీరుస్తాను. ఈరోజు ఇక్కడ నీ అనుమానం తీరాలంటే నీ జీవిత విధానం మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ పరిస్థితి మారాలి, నువ్వు మాట్లాడే మాటలు మారాలి. ఇప్పటికే దేవుడు నీ గతాన్ని మార్చాడు. నువ్వు గుర్తు చేసుకుంటే జీసస్ ఇస్ ద ఓన్లీ సాక్రిఫైస్ విచ్ కెన్ క్లీన్ ఎవ్రీ సిన్. ప్రతి పాపము తొడవగలిగింది యేసుక్రీస్తు రక్తం ఒక్కటే. ఎందుకంటే అది ఒక్కటే పవిత్రమైన రక్తం. ఆ సహాయం ఒకటే పవిత్రమైన సహాయము. ఆ సహాయం ఒకటే నిజమైన స్నేహము. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏది సాధించాలనుకున్నా దేవుణ్ణి అడిగి చూస్తే నువ్వు అడిగిన దానికన్నా ఉన్నతమైన స్థితిలో పెడతానంటున్నాడు. నువ్వు అడిగిన దానికన్నా ఉన్నతమైన ఆధ్యాత్మికమైన జీవితంలో ఒకటే కాకుండా శారీరకంగా కూడా నిన్ను పెడతానంటున్నాడు. నమ్మవా యేసయ్యని. తోమా గారి అనుమానం దేవుడు ఎలా తీర్చాడో నీ అనుమానాన్ని ఈరోజు తీర్చాలనుకుంటున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తానే, ఈరోజు నువ్వు ఆయనకి తెలియజేస్తానే, నువ్వు అదే పాపంతో మాత్రం నీ జీవితాన్ని కొనసాగించుకున్నావంటే నా జీవితం అయిపోయింది, నా బ్రతిక అయిపోయింది, ఇంకంతే, నాకు బిడ్డలు లేరు, నా జీవితం అంతే, నేను నా కుటుంబాన్ని నేను చేయలేను, ఇంకా నేనేం చేయను నా తర్వాత, అంతే అంటే దేవుడు ఒక ప్రణాళిక ఉంది. అందుకనే ఆయన ప్రాయశ్చిత బలి అయ్యాడు కాబట్టి నీ ప్రణాళిక ఈరోజు నెరవేరుస్తానంటున్నాడు.